శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అతి ఎక్కువ మంది నోళ్ళల్లో అలాగే అతి ఎక్కువ మంది మాట్లాడుకునేటువంటి మాట అంబానీ గారి అబ్బాయి పెళ్ళి. చాలామందికి ఉండేటువంటి అనుమానం ఏంటి అంటే ఇప్పుడు ఆషాఢమాసం శూన్యమాసం అంటున్నారు, ఏం పనులు చేయకూడదు అంటున్నారు, వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఇత్యాదివేవి కూడా చేయకూడదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నాం. మరి అంబానీ గారి అబ్బాయి పెళ్ళి ఎలా చేశారు? వాళ్ళ మన హిందూ సంప్రదాయాలనే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, అయినా మరి ఆషాఢమాసంలో ఎలా పెళ్లి చేశారు అనేటువంటిది ఒక చర్చనీయాంశమైనటువంటి విషయం. ఆషాఢమాసంలో పెళ్లి చేయవచ్చా, ఎందుకు చేయకూడదు, మరి వాళ్ళు ఎలా చేశారు అంటే, ఇక్కడ మనకి భారతదేశంలో రెండు రకాలు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశం అంతా కూడాను యావత్ చాంద్రమానాన్ని అనుసరిస్తూ స్వస్తి స్త్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే అని చెప్పి రాస్తూ ఉంటాం. మనం ఏదైనా ముహూర్తం రాసేటప్పుడు కానివ్వండి, లేదంటే శుభలగ్న పత్రిక రాసేటప్పుడు కానివ్వండి. అలాగే ఉత్తర భారతదేశ యాత్ర అంటే ఉత్తర భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు మరి చాంద్రమానాన్ని కాకుండా సౌరమానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు స్వస్తి స్త్రీ సౌరమానేన క్రోధినామ సంవత్సరే అని చెప్పి రాస్తూ ఉంటారు. అంటే మనం చాంద్రమానం అనుసరిస్తూ పౌర్ణమిని చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకుంటాం. అలాగే ఉత్తర భారతదేశంలో నివసించేటువంటి వారంతా కూడాను సౌరమానాన్ని సూర్యుణ్ణి ప్రధానంగా తీసుకుంటారు. అందుకనే చూడండి, ఉత్తర భారతదేశంలో అమావాస్య రోజున పూజలు బాగా చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో అమావాస్య అంటే అమ్మో భయంకరం, వద్దు ఆ రోజున ఏం పనులు చేయకూడదు అని చెప్పి మనం విసర్జించి చేస్తూ ఉంటాం. నెలలో ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఏ రకమైనటువంటి పనులు మాత్రం ప్రారంభం చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ చాంద్రమానానికి సౌరమానానికి ఉండేటువంటి తేడా ఏమిటి అంటే, చాంద్రమానంలో శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి, కర్తర, వర్జ్యం, దుర్ముహూర్తం, అమృత ఘడియలు ఇవన్నీ కూడాను మనకు పరిగణనలో తీసుకుంటాం. దాంతోపాటుగా శూన్యమాసాలు ఇవన్నీ కూడా మన చాంద్రమాన పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని ఆయా తిథుల్లో ఆ రోజుల్లో కర్తెర కానివ్వండి, మౌఢ్యమి కానివ్వండి, శుక్రమౌఢ్యమి కానివ్వండి, అలాంటి రోజుల్లో అలానే దుర్ముహూర్తం ఉన్నటువంటి సమయంలో కూడాను ఏం పనులు చేయకుండా, వర్జ్యం ఉన్నటువంటి సమయంలో కూడా ఏ పనులు చేయకుండా వదిలేస్తాం. కానీ ఇక్కడ సౌరమానంలోకి వచ్చేసరికి వాళ్ళకి శూన్యమాసాలు లేవు. ఆషాఢమాసము మంచి మాసమే, పుష్యమాసము మంచి మాసమే, భాద్రపద మాసంలో కూడాను వారికి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ సౌరమానానికి వచ్చేసరికి శూన్యమాసం అనేటువంటి మాసమే లేదు. అలాగే మౌఢ్యమి లేదు, కర్తరి లేదు, దుర్ముహూర్తాలు లేవు, రాహుకాలం యమగండం మాత్రం వాళ్ళు పాటిస్తారు తప్పనిసరిగా. మనం చాలామంది మన తెలుగు ప్రజలు కానివ్వండి, దక్షిణ భారతదేశ ప్రజలు కానివ్వండి, ఈ రాహుకాలాన్ని ఇవి కూడా మనం పాటిస్తూ ఉంటాం. అసలు నిజంగా చెప్పాలి అంటే ఇది ఉత్తర భారతదేశ యాత్ర, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి యొక్క ఒక ఆచారం. దక్షిణ భారతదేశంలో అలాంటి ఆచారాలు లేవు. కానీ మనం పక్క వాళ్ళది ఎక్కువగా మనం అంటే ఆస్వాదిస్తూ ఉంటాం. పక్క వాళ్ళ సంప్రదాయాలన్నింటినీ కూడా మనదైనది వదిలిపెట్టుకొని పక్క వాళ్ళ సంప్రదాయాల కోసం ప్రాకులాడుతూ దాంట్లో మునిగి తేలుతూ ఉంటాం. అందుకనే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఏదైతే అలవాట్లు కానివ్వండి, మన వేషధారణ, వస్త్రధారణ, ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విదేశాల నుంచి వచ్చినటువంటివే. స్వదేశంలో ఉండేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. మన స్వదేశంలో మాత్రమే పుట్టినటువంటివి తినాలి అంటే మిరపకాయలు కూడా తినకూడదు, క్యారెట్ తినకూడదు, క్యాబేజీ తినకూడదు, అలాగే బీట్రూట్ తినకూడదు, అలాగే మనకి క్యాలీఫ్లవర్ ఉంటుంది, ఇవన్నీ కూడాను తర్వాత కాలంలో వచ్చినటువంటి సంప్రదాయాలే కానీ మనకి మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయాలు కావు. అందుకనే దీపావళి అమావాస్య రోజున కూడాను ఎక్కువ చూడండి ఉత్తర భారతదేశ
జనాభా అంతా కూడా అమావాస్య రోజున అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. మనం మాత్రం అమావాస్య రోజున పూజ చేయం, ఏ పనులు చేయం, కానీ లక్ష్మీదేవి పూజ చేయడం అనేది కూడా చాలా విశేషం. అలాగే ఇప్పుడు అంబానీ గారి అబ్బాయి వివాహం ఆషాఢ మాసంలో జరిగింది. వారి దేశాచార సంప్రదాయం ప్రకారం అది ఏమాత్రం కూడా తప్పు కాదు అని చెప్పవచ్చు. చాలామంది కూడా అపోహపడుతూ ఉన్నారు, మూఢంలో చేశారు, ఆషాఢ మాసంలో చేశారు, మన హిందువులైనా మన ధర్మం ప్రకారమే పాటించారా అంటే వాళ్ళు మన హిందూ ధర్మాన్నే పాటించారు. కాకపోతే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి దేశ సంప్రదాయం ఆచారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా అబ్బాయి వివాహం చేశారు. కాబట్టి ఆ వధువులిద్దరూ కూడాను ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనం చెబుతూ ఉంటాం, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పి పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో వర్ధిల్లుతూ వంశాభివృద్ధి కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి వారు వారి కుటుంబం వారి వ్యాపారం వర్ధిల్లారని మరొక్కసారి పరమేశ్వరుని కోరుకుంటూ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.